ఓం శాంతి. మురళీ తారీఖు 16/4/2020. బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, తండ్రి మిమ్ములను పురుషోత్తములుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. మీరిప్పుడు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు. అందరికంటే ఉత్తమమైన వారు దేవతలు. ప్రశ్న: సత్యయుగంలో ఉండని ఏ శ్రమ ఇక్కడ పిల్లలైన మీరు చేస్తున్నారు? బాబా జవాబు తెలియజేస్తున్నారు. ఇక్కడ మీకు దేహ సహితంగా సర్వ సంబంధాలను మరిచి ఆత్మాభిమానులుగా అయ్యి శరీరాన్ని వదిలేందుకు చాలా శ్రమించాల్సి వస్తుంది. సత్యయుగంలో ఎటువంటి శ్రమ లేకుండా కూర్చొని కూర్చొనే శరీరాన్ని వదిలేస్తారు. ఇప్పుడు నేను ఆత్మను, ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకోవాలి అనే అభ్యాసం లేక శ్రమ చేస్తారు. సత్యయుగంలో ఈ అభ్యాసం చేసే అవసరం ఉండదు అంటున్నారు బాబా. పాట: దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు దూరదేశంలో ఉండే బాబా మళ్ళీ లేక కల్పం తర్వాత వచ్చారని తెలుసు. దీనినే దూరదేశంలో ఉండేవారు మళ్ళీ పరాయి దేశంలో వచ్చారని అంటారు. ఈ పాటలోని మహిమ ఒక్క తండ్రిదే. అందరూ వారినే స్మృతి చేస్తారు. వారికి ఎటువంటి చిత్రము లేదు అనగా విచిత్రులు. బ్రహ్మ, విష్ణు, శంకరులను దేవతలని అంటారు. శివ భగవాను వాచ అని అంటారు. వారు పరంధామంలో ఉంటారు. వారిని సుఖధామంలో ఎప్పుడూ పిలవరు. వారిని దుఃఖధామంలోనే పిలుస్తారు. వారు వచ్చేదే సంగమయుగంలో. సత్యయుగంలో విశ్వమంతటా పురుషోత్తములైన మీరు ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. మధ్యములు, కనిష్ఠులు అక్కడ ఉండరు. ఉత్తమోత్తమమైన వారు ఈ లక్ష్మీనారాయణులే కదా. వీరిని ఈ విధంగా తయారు చేసిన వారు స్వయం శ్రీ శ్రీ శివబాబా. శ్రీ శ్రీ అని ఒక శివబాబాను మాత్రమే అంటారు. ఈ రోజుల్లో సన్యాసులు మొదలైన వారు కూడా తమను తాము శ్రీ శ్రీ అని పిలుచుకుంటారు. ఇప్పుడు తండ్రే స్వయంగా వచ్చి ఈ సృష్టిని పురుషోత్తమంగా తయారు చేస్తారు. మొత్తం సృష్టిలో ఉత్తమోత్తమమైన పురుషులు సత్యయుగంలో ఉంటారు. ఉత్తమాతి ఉత్తములకు, కనిష్ఠుల కంటే కనిష్ఠులకు గల తేడాను మీరు ఈ సమయంలో అర్థం చేసుకున్నారు. కనిష్ఠ మానవులు తమ నీచత్వమును చూపిస్తారు. ముందు మనం ఎలా ఉండేవారమో మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనము స్వర్గవాసులైన పురుషోత్తములుగా అవుతున్నాము. ఇది సంగమయుగము. పిల్లలకు ఈ పాత ప్రపంచము మళ్ళీ కొత్తదిగా అవ్వాలనే లక్ష్యం ఉంది. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా తప్పకుండా అవుతుంది. కొత్తదానిని సత్యయుగమని, పాతదానిని కలియుగమని అంటారు. తండ్రి సత్యమైన బంగారము. సత్యం చెప్పేవారు వారిని సత్యము అని అంటారు. అంతా సత్యమే చెప్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పేది అసత్యము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, అసత్యం వినకండి, చెడు వినకండి, చెడు చూడకండి అంటున్నారు బాబా. రాజవిద్య మాటే వేరు. ఆ విద్యలన్నీ అల్పకాలిక సుఖం కొరకే. వేరే జన్మ తీసుకుంటే మళ్ళీ ప్రారంభం నుండి చదవాలి. అది అల్పకాలిక సుఖము. ఇది 21 జన్మలకు, అంటే
21 తరాల కొరకు అని బాబా అంటున్నారు. వృద్ధాప్యాన్ని తరము అని అంటారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు సంభవించవు. ఇక్కడ అకాల మృత్యువులు ఎలా సంభవిస్తున్నాయో చూడండి. జ్ఞాన మార్గంలో కూడా మరణిస్తారు. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయం పొందుతున్నారు. అది అమరలోకము, ఇది మృత్యులోకమని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ వృద్ధులైనప్పుడు మేము ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్న బిడ్డగా అవుతామని సాక్షాత్కారం అవుతుంది. వృద్ధాప్యము పూర్తి అవుతూనే శరీరాన్ని వదిలేస్తారు. కొత్త శరీరం లభిస్తుందంటే అది మంచిదే కదా. కూర్చొని కూర్చొనే సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడ అటువంటి స్థితిలో ఖుషీగా ఉండి శరీరాన్ని వదలాలంటే చాలా కష్టము. ఇక్కడ ఎంతో కష్టంగా ఉండే విషయము అక్కడ సామాన్యమైపోతుంది. ఇక్కడ దేహ సహితంగా ఏ ఏ సంబంధాలున్నాయో వాటన్నింటినీ మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి. కొత్త శరీరం తీసుకోవాలి. ఆత్మ సతోప్రధానంగా ఉన్నప్పుడు సుందరమైన శరీరం లభించింది. తరువాత కామ చితిపై కూర్చోవడం వలన నల్లగా తమో ప్రధానంగా అయిపోయారు. కావున శరీరం కూడా నల్లనిదే లభిస్తుంది. సుందరం నుండి శ్యామంగా తయారైపోయారు. కృష్ణుని పేరు కృష్ణుడే, మరి అతనిని శ్యామ సుందరుడని ఎందుకంటారు? చిత్రాలలో కూడా కృష్ణుని చిత్రమును నల్లగా చూపిస్తారు. అయితే దాని అర్థం తెలియదు. ఇప్పుడు మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు సుందరంగా ఉండేవారని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తమో ప్రధానంగా శ్యామంగా అయ్యారు. సతోప్రధానంగా ఉన్నవారిని పురుషోత్తములని అంటారు. తమో ప్రధానంగా ఉన్నవారిని కనిష్ఠులని అంటారు. తండ్రి ఏమో సదా పవిత్రమైన వారు. వారు సుందరంగా చేసేందుకు వస్తారు. బాటసారి కదా, కల్పకల్పము వస్తారు. లేకుంటే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేసేదెవరు? ఇది పతిత చీచీ ప్రపంచము. ఈ విషయాలను గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అంటున్నారు బాబా. ఇప్పుడు తండ్రి పురుషోత్తములుగా చేసేందుకు మనులను చదివిస్తున్నారని మీకు తెలుసు. మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు మనమే బ్రాహ్మణులుగా అయ్యాము. మీరు సంగమయుగ బ్రాహ్మణులు. ఇప్పుడిది సంగమయుగమని ప్రపంచంలోని వారికి తెలియదు. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కనుక కలియుగం ఇంకా బాల్యావస్థలోనే ఉందని భావిస్తారు. మేము ఇప్పుడు ఉత్తమాతి ఉత్తములుగా కలియుగ పతితుల నుండి సత్యయుగ పావనులుగా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చామని మీ మనస్సులో తెలుసుకున్నారు. సిక్కుల గురు గ్రంథంలో కూడా మలిన వస్త్రాలను భగవంతుడు శుభ్రం చేశారని వారి మహిమ ఉంది. కానీ ఆ గ్రంథం చదివేవారికి కూడా దాని అర్థం తెలియదు. ఈ సమయంలో తండ్రి వచ్చి పూర్తి ప్రపంచంలోని మనుషులందరినీ పావనంగా చేస్తున్నారు. మీరిప్పుడు ఆ తండ్రి ఎదుట కూర్చొని ఉన్నారు. తండ్రే పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఈ రచయిత రచనల జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. వారు సత్యము, చైతన్యము, అమరులు, పునర్జన్మరహితులు, శాంతి సాగరులు, సుఖసాగరులు, పవిత్రతా సాగరులు. మీరు వచ్చి ఈ వారసత్వాన్ని ఇవ్వమని
అందరూ వారినే పిలుస్తారు. ఇప్పుడు తండ్రి మీకు 21 జన్మలకు వారసత్వమునిస్తున్నారు. ఇది అవినాశీ చదువు. చదివించేవారు కూడా అవినాశీ తండ్రి. అర్ధకల్పం కొరకు రాజ్య భాగ్యాన్ని పొందుతారు. తరువాత మళ్ళీ రావణరాజ్యం వస్తుంది. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణరాజ్యము అంటున్నారు బాబా. ప్రాణాల కంటే ప్రియమైన వారు ఒక్క తండ్రియే. ఎందుకంటే వారే పిల్లలైన మిమ్ములను అన్ని దుఃఖముల నుండి విడిపించి అపారమైన సుఖంలోకి తీసుకెళ్తారు. వారు మన ప్రాణాల కంటే ఎక్కువ ప్రియమైన పారలౌకిక తండ్రి అని మీరు నిశ్చయంతో చెప్తారు. ప్రాణము అని ఆత్మను అంటారు. మానవ మాతృలందరూ వారినే స్మృతి చేస్తారు. ఎందుకంటే అర్ధకల్పం కొరకు దుఃఖం నుండి విడిపించి సుఖశాంతులను ఇచ్చేవారు ఆ ఒక్క తండ్రి మాత్రమే. కనుక వారు ప్రాణాల కంటే ప్రియమైన వారు కదా. సత్యయుగంలో మనమందరము సుఖంగా ఉండేవారమని మీకు తెలుసు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. మళ్ళీ రావణ రాజ్యంలో దుఃఖం ప్రారంభమవుతుంది. ఇది సుఖదుఖాల ఆట. మనుషులు ఇక్కడే ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖము ఉంటుందని భావిస్తారు. అలా కాదని మీకు తెలుసు అంటున్నారు బాబా. స్వర్గం వేరు, నరకం వేరు. స్వర్గస్థాపన చేయువారు తండ్రి అయిన రాముడు, నరకాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. రావణుడిని ప్రతి సంవత్సరము తగలబెడతారు. కానీ ఎందుకు కాలుస్తారో, రావణుడు ఎలాంటి వస్తువో ఏమాత్రము తెలియదు. ఎంత ఖర్చు చేస్తారు, కూర్చుని ఎన్ని కథలు వినిపిస్తారు. రాముని సీతను, భగవతిని రావణుడు ఎత్తుకొని పోయాడని చెప్తారు. మనుషులు కూడా అలాగే జరిగి ఉండవచ్చునని భావిస్తారు. ఇప్పుడు మీకు అందరి కర్తవ్యం గురించి తెలుసు. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. వారిని ప్రపంచ రచయిత అని కూడా అనరు. ప్రపంచము అనాదిగా ఉండనే ఉంది. తండ్రి వచ్చి కేవలం ఈ చక్రము ఎలా తిరుగుతుందనే జ్ఞానాన్ని ఇస్తారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. అది ఏమైంది? దేవతలు ఎవరితోనైనా యుద్ధం చేశారా? అటువంటిదేమీ లేదు అంటున్నారు బాబా. అర్ధకల్పం తర్వాత రావణరాజ్యం ప్రారంభమగుట వలన దేవతలు వామమార్గంలోకి వెళ్ళిపోతారు. యుద్ధంలో ఎవరినో ఓడించి రాజ్యమును తీసుకోవడం కూడా జరగదు. సైన్యము మొదలైనవి లేవు అని చెప్తున్నారు బాబా. యుద్ధము ద్వారా రాజ్యం తీసుకోరు, రాజ్యమును పోగొట్టుకుంటారు. ఇక్కడ మీరు యోగము ద్వారా పవిత్రంగా అయ్యి పవిత్ర రాజ్యాన్ని స్థాపన చేస్తారు. అంతేకాని మీ చేతిలో ఏ ఆయుధాలు లేవు. ఇది డబల్ అహింస అని చెప్తున్నారు బాబా. ఒకటి పవిత్రత అను అహింస, రెండవది మీరు ఇతరులెవ్వరికీ దుఃఖమునివ్వరు. అన్నిటికంటే పెద్ద హింస కామఖడ్గంతో చేయు హింస అని చెప్తున్నారు బాబా. ఇది ఆది మధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. రావణ రాజ్యంలోనే దుఃఖము ప్రారంభమవుతుంది. వ్యాధులు ప్రారంభమవుతాయి. ఎన్ని రకాల వ్యాధులున్నాయి. అనేక ప్రకారాల మందులు కూడా వెలువడుతూ ఉంటాయి. అందరూ రోగులైపోయారు కదా. మీరు ఈ యోగబలం ద్వారా 21 జన్మలకు నిరోగులుగా అవుతారు. అక్కడ దుఃఖము, రోగాల నామరూపాలే ఉండవు.
అందుకొరకే మీరు ఇక్కడ చదువుకుంటున్నారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. భగవంతుడు మనులను చదివించి భగవాన్ భగవతీలుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. చదువు కూడా ఎంత సహజమైనది, అర్ధగంట లేక ముప్పావు గంటలో పూర్తి చక్రమునంతా అనగా చక్ర జ్ఞానమునంతా అర్థం చేయిస్తారు. 84 జన్మలు ఎవరెవరు తీసుకుంటారో మీకు తెలుసు. భగవంతుడు నిరాకారులు, వారు మనులను చదివిస్తున్నారు. వారి సత్య సత్యమైన పేరు శివుడు. కళ్యాణకారి కదా, సర్వుల కళ్యాణకారులు, సర్వుల సద్గతిదాత, శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి ఒక్కరే. శ్రేష్టాతి శ్రేష్టమైన మనుషులుగా చేస్తారు. బాబా చదివించి వివేకవంతులుగా చేసి ఇప్పుడు మీరు వెళ్ళి ఇతరులను చదివించండి అని చెప్తారు. ఈ బ్రహ్మకుమార కుమారీలను చదివించేవారు శివబాబా అని, బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారని తెలపండి. ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చారనే విషయంలోనే అందరూ తికమక చెందుతున్నారు. అతని అనేక జన్మల అంతిమంలో నేను దత్తత తీసుకున్నానని బాబా చెప్తున్నారు. ఎవరి అనేక జన్మల అంతిమంలో? లక్ష్మీనారాయణులు. ఈ లక్ష్మీనారాయణులే పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. అందుకే కృష్ణుడిని శ్యామసుందరుడని అంటారు. మనమే సుందరంగా ఉండేవారము. తర్వాత 2 కళలు తగ్గిపోయాయి. కళలు తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు కళాహీనంగా అయ్యాము. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞమని కూడా మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. యజ్ఞానికి బ్రాహ్మణులు కావాలి. సత్యమైన బ్రాహ్మణులైన మీరే సత్యమైన గీతను వినిపిస్తారు. అందుకే మీరు సత్య గీతా పాఠశాల అని వ్రాస్తారు. ఆ గీతలో పేరే మార్చేశారు. కల్పకృతం ఎవరు ఎలా వారసత్వం తీసుకొని ఉంటారో ఇప్పుడు అలాగే తీసుకుంటారు. మిమ్ములను మీరే హృదయంలో ప్రశ్నించుకోండి, మేము పూర్తి వారసత్వాన్ని తీసుకోగలమా? మనుషులు శరీరం విడిచిపెట్టునప్పుడు ఖాళీ చేతులతో వెళ్తారు. ఆ వినాశి సంపాదన వెంట రాదు. కానీ మీరు చేతులు పూర్తిగా నింపుకొని వెళ్తారు. ఎందుకంటే 21 జన్మలకు మీరు జమా చేసుకుంటున్నారు. మనుషుల సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది. దీనికంటే మనదంతా బదిలీ చేసే బాబాకు ఎందుకివ్వరాదు? ఎవరైతే చాలా దానం చేస్తారో వారు వచ్చే జన్మలో ధనవంతులుగా అవుతారు. బదిలీ చేస్తారు కదా. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు కొత్త ప్రపంచంలోకి బదిలీ చేస్తున్నారు. మీకు తిరిగి 21 జన్మలకు ప్రతిఫలం లభిస్తుంది. వారు ఒక్క జన్మ కొరకు అల్పకాలానికి బదిలీ చేస్తారు. మీరు 21 జన్మల కొరకు బదిలీ చేస్తారు. తండ్రి దాత కదా. ఇది డ్రామాలో నిర్ణయించబడింది. ఎవరు ఎంత చేసుకుంటారో అంత పొందుకుంటారు. వారు పరోక్షంగా దాన పుణ్యాలు చేస్తే అల్పకాలానికి వారికి ప్రతిఫలం లభిస్తుంది. ఇది ప్రత్యక్షం. ఇప్పుడు మీదంతా నూతన ప్రపంచానికి బదిలీ చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. ఈ బ్రహ్మను చూశారు కదా, ఎంత సాహసం చేశాడు. సర్వస్వము ఈశ్వరుడే ఇచ్చారని మీరంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఆ సర్వస్వము నాకు ఇచ్చేయండి, నేను మీకు
విశ్వచక్రవర్తి పదవినిస్తాను. బ్రహ్మబాబా వెంటనే ఇచ్చేశారు, ఏమీ ఆలోచించలేదు, ఫుల్ పవర్ ఇచ్చారు. నాకు విశ్వచక్రవర్తి పదవినిస్తారనే నశ ఎక్కింది. పిల్లల గురించి కూడా సంకల్పం నడవలేదు. ఇచ్చేవారు ఈశ్వరుడైనప్పుడు ఎవరి బాధ్యతనైనా ఎందుకు తీసుకోవాలి? 21 జన్మలకు ఎలా బదిలీ చేయాలో తెలుసుకోవాలంటే ఈ తండ్రిని అంటే బ్రహ్మను చూడండి, అతనిని అనుసరించండి. ప్రజాపిత బ్రహ్మ బదిలీ చేశారు కదా, ఈశ్వరుడు దాత, వారు ఇతని ద్వారా చేయించారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీకందరికీ తెలుసు. రోజురోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఆపదలు ఎలా వస్తాయంటే వర్ణించలేనివి అని చెప్తున్నారు బాబా. వ్యాపారుల శ్వాస గుప్పిటిలో ఉంటుంది. ఏ యమదూతలు వస్తారో అని భయపడుతూ ఉంటారు. పోలీసుల ముఖం చూసి మూర్చ పడిపోతారు. ఇంకా పోను చాలా విసిగిస్తారు. బంగారు మొదలైనవి ఏవీ పెట్టుకోనివ్వరు. మీ వద్ద ఏముంటుంది? డబ్బులే ఉండవంటే ఏం కొనగలరు? నోట్లు కూడా చెల్లవు. రాజ్యమే మారిపోతుంది. అంతములో చాలా దుఃఖంతో మరణిస్తారు. చాలా దుఃఖం తర్వాత సుఖం వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇది అనవసరంగా చంపుకొను ఆట అంటున్నారు బాబా. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. అంతకు ముందే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి. భలే తిరగడం, కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనంగా అవుతారు. కానీ ఆపదలు చాలా వస్తాయి. అయ్యో రక్షించండి, అయ్యో రక్షించండి అని చాలా పిలుస్తూ ఉంటారు. అంతిమంలో ఒక్క శివబాబా స్మృతి ఉండే విధంగా పిల్లలైన మీరు అభ్యాసం చేయాలి. వారి స్మృతిలోనే శరీరాన్ని వదిలేయాలి. ఇతర బంధుమిత్రులు మొదలైన వారెవ్వరూ గుర్తు రాకూడదు. ఈ అభ్యాసం చేయండి పిల్లలు అంటున్నారు బాబా. తండ్రి ఒక్కరినే స్మృతి చేసి నారాయణునిగా అవ్వాలి. ఈ అభ్యాసము చాలా చేయాలి, లేకుంటే పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఇతరులెవ్వరినీ స్మృతి చేసినా పాస్ అవ్వలేరు అంటున్నారు బాబా. పాస్ అయిన వారు మాత్రమే విజయమాలలో కూర్చబడతారు. మేము తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నామని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మీ చేతిలో ఏదైనా ఉంటే అది అంత్యకాలంలో గుర్తుకొస్తుంది. చేతిలో ఏదీ లేకుంటే ఏదీ గుర్తురాదు. తండ్రి చెప్తున్నారు, నా వద్ద ఏమీ లేదు, ఇవి నా వస్తువులు కావు. లౌకిక జ్ఞానానికి బదులు ఈ జ్ఞానం తీసుకుంటే 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. లేకుంటే స్వర్గ వారసత్వాన్ని పోగొట్టుకుంటారు అని చెప్తున్నారు బాబా. మీరు ఇక్కడకు తీసుకునేందుకే ఇతడు వస్తారు. తప్పకుండా పావనమవ్వాలి, లేకుంటే శిక్షలు అనుభవించి లెక్కాచారం సమాప్తం చేసుకొని వెళ్తారు. పదవి ఏదీ లభించదు. శ్రీమతానుసారం నడుచుకుంటే కృష్ణుణ్ణి మీ ఒడిలోకి తీసుకుంటారు. కృష్ణుని వంటి పతి, కృష్ణుని వంటి పుత్రుడు కావాలని కోరుకుంటారు. కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుంటారు. కొందరు ఉల్టా సుల్టాగా మాట్లాడుతూ ఉంటారు. మంచిది, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బ్రహ్మబాబా ఎలాగైతే తన సర్వస్వాన్ని బదిలీ చేసి పూర్తి అధికారాన్ని తండ్రికి ఇచ్చేశారో
ఏమీ ఆలోచించలేదో అలా తండ్రిని అనుసరించి 21 జన్మలకు ప్రారంభాన్ని జమా చేసుకోవాలి. 2, అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఏ వస్తువు గుర్తు రాకుండా ఉండునట్లు అభ్యాసం చేయాలి. మనదేమీ లేదు, సర్వస్వము బాబాదే. బాబా మరియు వారిచ్చే ఆస్తి ఈ రెండింటి స్మృతిలో ఉండి ఉత్తీర్ణులై విజయమాలలో రావాలి అని చెప్తున్నారు బాబా. బాబా వరదానమిస్తున్నారు, లవ్ మరియు లవలీన స్థితిని అనుభవించుట ద్వారా అన్నీ మర్చిపోయే సదా దేహి అభిమాని భవ. వివరణ: కర్మలో, వాచలో, సంపర్కంలో, సంబంధంలో, లవ్ మరియు స్మృతిలో, స్థితిలో లవ్లీన్గా ఉంటే అన్నీ మర్చిపోయి దేహి అభిమానులుగా అవుతారు. ప్రేమయే తండ్రి సమీప సంబంధంలోకి తెస్తుంది, సర్వస్వ త్యాగిగా చేస్తుంది. ప్రేమకు గల ఈ విశేషతలో లేక లవలీన్ స్థితిలో ఉండుట వల్లనే సర్వ ఆత్మల అదృష్టాన్ని మేల్కొల్పగలరు. ఈ ప్రేమయే భాగ్యమనే తాళాన్ని తెరిచే తాళం చెవి. ఇది మాస్టర్ కీ అంటున్నారు బాబా. దీనితో ఎంతటి దుర్భాగ్యశాలి ఆత్మనైనా భాగ్యశాలిగా తయారు చేయగలరు. స్లోగన్: స్వయం పరివర్తనయ్యే గడియను నిశ్చితం చేసుకుంటే విశ్వ పరివర్తన స్వతహాగానే అవుతుంది. అచ్చా, ఓం శాంతి.